ముందుగా ప్రేక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మన కడియపిళ్ళం కాస్త శ్రీ సత్యదేవన్ నర్సరీలో మేము నూతన సంవత్సరానికి కోసం మన ప్రతి సంవత్సరం కూడా ఏదైనా కొత్త కాన్సెప్ట్తో మేము మొక్కలతోనూ ఒక కూర్పు తయారు చేసి మన ప్రపంచానికి వింతగా మేము మొక్కలతో తయారు చేసిందని మేము చూపించుంటామండి. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే మనకి అతి త్వరలో అయోధ్యలో మనకి రామ మందిరం ఓపెనింగ్ ఉంది జనవరి 22. ఆ కాన్సెప్ట్ మీద తీసుకుని అక్కడ ఆ టెంపుల్ యొక్క నమూనాని రిలీజ్ చేశారు అక్కడ ట్రస్ట్. ఆ టెంపుల్ని ఇక్కడ మనం ఈ ఒక 50,000 మొక్కలతో ఒక 15-20 రకాల మొక్కలతో దాన్ని మనం ఇక్కడ దాన్ని ఆ టెంపుల్ నమూనా ఇక్కడ తయారు చేసి పెట్టాము నర్సరీలో. అది సూపర్గా చాలా విచిత్రంగా చాలా వింతగా ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మన ఒక పోస్టర్లో ఉన్న కలర్ మొక్కలతో రప్పించాలంటే చాలా కష్టం ఉండేది. ఆ విధంగా మనం ఇప్పుడు దాన్ని ఇక్కడ పూర్తి చేయటానికి మాకు ఇక్కడ ఒక 10 రోజులు టైం పట్టింది. పట్టినా కానీ చిత్రం అయితే చాలా గొప్పగా ఉందన్నమాట అండి. ఇవాళ దాన్ని చూడటానికి చాలామంది ఈ రామ మందిరానికి సంబంధించిన స్వామీజీలు అలాగే ట్రస్ట్ పూజారాలు కూడా చాలామంది వచ్చి చూసి చాలా ఆనందించారండి. దాని గురించి ఇప్పుడు టెలికాస్ట్ అయిన తర్వాత చాలామంది ఇప్పటికే క్రౌడ్ బాగా ఎక్కువ ఉంది. రేపు కూడా రేపు నుంచి కూడా ఇంకా ఎక్కువ మంది వస్తాకే అవకాశం ఉందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం అండి. మాది సత్యదేవ నర్సరీ, నా పేరు పుల్లాంజలి. మాది శ్రీ సత్యదేవ నర్సరీ, నా పేరు పుల్లా వీరబాబు. మన దగ్గర మన ఇక్కడ తయారు చేసే మొక్కలు కాకుండా మేము బయట దేశాల నుంచి విదేశాల నుంచి కూడా మొక్కలు ఇంపోర్ట్ చేస్తూ ఉంటాం. సింగపూర్, మలేషియా, థాయిలాండ్ నుంచి మన దగ్గర ఈ కమలా కానీ టేబుల్ నిమ్మ కానీ కొత్త కొత్త వెరైటీలు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఈ అంతా కూడా ఈ వింటర్ సీజన్ అయ్యే వరకు కూడా ఉంటాయండి. మన దగ్గర ఇంచుమించు పొంగల్ అయ్యే వరకు కూడా, ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఈ వెరైటీస్ అన్నీ ఉంటాయి. అది చూడడానికి వచ్చినప్పుడు ఇది కూడా సందర్శించి ఎంజాయ్ చేయొచ్చు మొక్కలు చూడడానికి వచ్చిన వాళ్ళందరూ. నమస్తే అండి, మాది సత్యదేవన్ శ్రీ, నా పేరు రాజశేఖర్ అండి. చాలామంది అంటే మామూలుగా చదవడం అంటే విదేశాల్లో చదవడం, బ్రతకడం అంటే భారతదేశం వదిలేసి వెళ్ళి విదేశాల్లో బ్రతకడం అనేది ట్రెండ్ అయిపోయిందండి. అలాంటిది కాలంలో కూడా మా తాతయ్య గారు మా నాన్నగారు మాకు సజెషన్ ఏం చేశారంటే మీరు మొక్కల గురించి ఏమైనా చదవండి, మొక్కల్లో ఉండాలి, మొక్కల వల్ల చాలామందికి మేలు జరుగుతుంది, చాలామందికి ఉపయోగం జరుగుతుంది. అదే కాకుండా ఇక్కడ కొన్ని వేల మంది ఉపాధి పొందుతారు. అలాంటి దాన్ని మనం ఇప్పుడు 1949 మా తాతగారు స్టార్ట్ చేశారు సార్, ఇది ఒక అరెకరంతో. అలాంటి దాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళిపోవాలన్న సంకల్పంతో మా తాతయ్య గారు మా నాన్నగారు ఆ ఉద్దేశంతో చెప్పినందుకు మేము బీటెక్ హార్టికల్చర్ చేశాం సార్, మా బ్రదర్ నేను కోయంబత్తూరులో టీఎన్ఏ యూనివర్సిటీలో. ఇక్కడికి వచ్చాక మేము పట్టుకున్న కాన్సెప్ట్ ఏంటంటే సార్, కొబ్బరి అనేది చాలా ప్రతి ఒక్కరికి మొదల నుంచి ఆకు కింద మొదల నుంచి పైన ఆకు వరకు ప్రతిదీ కూడా ఉపయోగపడుతుంది. ఒక శుభకార్యానికో, లేకపోతే ఒక ఆరోగ్య పరంగానో, లేకపోతే ఒక ఎక్స్పోర్ట్ పరంగానో, లేకపోతే ఒక ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ గానో ఏదో విధంగా ఉపయోగపడుతుంది. అలాంటి కొబ్బరిని మనం వివిధ రకాలుగా ఇంకా ఎలాగ మనం త్వరగా కాసేలాగా కానీ, లేకపోతే ఇంకా రైతులకు అందుబాటులో కానీ, అంటే ఈ మధ్యన ఈ కూలీల ఇబ్బంది ఎక్కడడానికి దిగడానికి కూలీల ఇబ్బంది, దాంట్లో డార్ఫ్ వెరైటీ అని చెప్పేసి T into T వెరైటీ మనం డెవలప్ చేసింది మనం తీసుకొచ్చిన సార్. అది కాకుండా D into T అని చెప్పేసి టాల్ ఇంటూ టార్ఫ్ ఈ రెండు వెరైటీస్ కూడా షార్ట్ వెరైటీస్ అండి. ఇవి కాకుండానే కొత్తగా మనం పింక్ కోకోనట్ అని చెప్పేసి మనం ఒక వెరైటీ తీసుకొచ్చిన సార్. మన ఫ్లష్ అవుట్ మనం ఎలా బ్రేక్ చేస్తే అది మొత్తం కూడా పింక్ గా అపీరియన్స్ వస్తుంది సార్. అదేకాకుండా థాయిలాండ్ నుంచి మనం ఒక మంచి వెరైటీ సార్, సెంటెడ్ కోకోనట్ అని చెప్పేసి ఒక వాటర్ కూడా మనకి తీసుకున్నప్పుడు చాలా ఆస్వాదం కలిగేలా ఉంటుంది సార్, అలాంటి ఒక వెరైటీ తీసుకొచ్చాం. అదేకాకుండా ఐస్ క్రీమ్ కోకోనట్ అని చెప్పేసి మనకి కొబ్బరి ఏ విధంగా మనం టెండర్ కోకోనట్ బాగా పర్పస్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది సార్ ఇది. మళ్ళీ కొబ్బరి కింద కోర్ కింద వచ్చేసే మనం స్పూన్తో సర్వ్ చేసేలాగా ఈ ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఈ వెరైటీస్ అన్ని కూడా ఏంటంటే ఈ సేకరణలో మేము పడేది కష్టం ఎంతైనా కానీ అది రైతులకు ఇవ్వడంలో మాకు చాలా ఆనందం వస్తుంది సార్. ఇది దానివల్ల చాలా సంతృప్తి పొందుతాం. నమస్తే, మా సత్యదేవ నర్సి, కడియపిళ్ళం గారు.